ఇంకో మంత్రి అగ్గిపెంట మంత్రి కూడా ఇలా సన్నాయి నొక్కులు నొక్కిండు గాడేనో కరీంనగర్ లో హుజూరాబాద్ లోనో పోయి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. 1200 మంది బిడ్డల బలిదానం అయింది మోడీ గారు తెలంగాణకు వ్యతిరేకం. మీ సార్ ఏడున్నాడు తెలంగాణ బిల్లు వచ్చిన రోజు, నువ్వేడున్నావు? ఈ పార్టీకి ఉన్న స్ట్రెంత్ ఎంత? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కలిసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయకపోతే నువ్వు ఇలా ఆర్థిక మంత్రి ఎట్లయితావు, అగ్గిపెట్టె మంత్రి ఎట్లయితావు సారు? 1200 మంది బలిదానానికి నీకు అగ్గిపెట్టె దొరకకపోవడమే కారణం కాదా? ఒక్కసారి యాద్ చేసుకో మంత్రి గారు, బాగా మాట్లాడుతా ఉన్నావు. వెనకటికి తల్లిని చంపి బిడ్డను తీసిరు అని మాట్లాడిండు మోడీ తెలంగాణకు వ్యతిరేకం. నువ్వు దుబ్బాకకు వ్యతిరేకం కాదా? నువ్వు 119 నియోజకవర్గాల్లో ఒక సిద్దిపేటని గజ్వెల్ని సిరిసిల్లని తప్ప మిగతా వాటిని చూడవనేది వాస్తవం కాదా? అడుగడుగున తెలంగాణ ప్రజలలో ఒక రకమైనటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ మీద కుమ్మాలని, భారతీయ జనతా పార్టీ మీద ప్రజలలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తుంది అగ్గిపెట్టె మంత్రి గారు కాదా? ఏడున్నారు పార్లమెంట్ లో బిల్ పాస్ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు పోయి రాజ్నాథ్ సింగ్ గారు నాటి బీజేపీ అధ్యక్షుని కలిసి పార్లమెంట్ లో బిల్ పాస్ కావడానికి లోక్సభలో మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పింది టిఆర్ఎస్ పార్టీ కాదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు వచ్చి మోడీ గారు బీజేపీ, తెలంగాణకు వ్యతిరేకం, మోడీ గారికి బీజేపీ, అద్వానీ గారికి బీజేపీ ఉన్నది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద నడిచేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇస్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తాం. సిద్దిపేటకో న్యాయం, సిరిసిల్లకో న్యాయం, గజ్వేల్కో న్యాయం ఉండదు భారతీయ జనతా పార్టీలో. కాశ్మీర్కి ఏం న్యాయం ఉంటుందో తమిళనాడు కూడా కదే న్యాయం ఉంటుంది. అది మీ దగ్గర లేదు కదా, మీ పుణ్యమే కదా 1200 మంది చచ్చిపోయింది. నీకు అగ్గిపేట దొరకలే, శ్రీకాంత్ చారి గారికి అగ్గిపేట దొరికింది. అదే కదా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి సావు. 1200 మంది సావు కారణమైన మీరు కూడా వచ్చి మోడీ గారు తెలంగాణకు వ్యతిరేకం అంటే అన్న అయ్యే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది హరీష్ అన్న. అందుకని మాట్లాడేటప్పుడు నువ్వు గక్కిన విషయం దుబ్బాకలో, నువ్వు గక్కిన విషయం హుజూరాబాద్లో ప్రజలకి బాగా జీర్ణమైంది, అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని మీ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినారు. అందుకని నోటికి ఏదొస్తుంది మాట్లాడేకంటే ముందు దయచేసి వాస్తవాలు గమనించుండ్రు. మీరిద్దరు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇద్దరు కూడా కలిసి, నేను గతంలోనే చెప్పిన, కాంగ్రెస్ కి బీటీఎం టిఆర్ఎస్ఆ, టిఆర్ఎస్ కు బీటీఎం కాంగ్రెసా? ఎందుకంటే 2004లో కలిసి పోటీ చేసిరు, 2024లో కూడా కలిసి పోటీ చేయాలనే తపనుంటే, భారతీయ జనతా పార్టీని తిట్టాలనుకుంటే, భారతీయ జనతా పార్టీని విమర్శించాలనుకుంటే, అదే మీ టార్గెట్ అనుకుంటే, చేతనైతే సిద్ధాంతపరమైనటువంటి విమర్శల్ని మేము స్వాగతిస్తాం. మా వల్ల ఎక్కడైనా పొరపాట్లుంటే సరిదిద్దుకుంటాం. కానీ నోటికొచ్చిన మాటలు మాట్లాడి వ్యక్తిగత దూషణలకు దిగి ఏది పడితే అది మాట్లాడితే మేము మీకంటే 4 ఎకరాలు చేయగలుగుతాం. ఎందుకంటే ఈ గడ్డ మీద మేము కూడా జై తెలంగాణ అన్నోళ్ళం. ఈటికా జవాబ్ పత్తర్స జయంగా అని చెప్పి గల్లీ గల్లీ తిరిగి జై తెలంగాణ నారాణిని విస్తరింపజేసిన వాళ్ళం. కాబట్టి అదేదో రేవంత్ రెడ్డి గారి పేటెంటో, హరీష్ రావు గారి నైతిక హక్కు అనుకుంటే అది తప్పు. హరీష్ గారు బాధ్యతగా మాట్లాడండి. మీరు కూడా బీజేపీని విమర్శించాలనుకుంటే, మీరు కూడా నరేంద్ర మోడీ గారి విషయం కమ్మాలనుకుంటే అది మీ విఘ్నతకు వదిలేస్తారు. మీరు సిలిండర్ పెట్టుకొని తిరిగిరు, మోటార్లు పెట్టుకొని తిరిగిరు, కరెంటు బిల్లులు పట్టుకొని తిరిగిరు, అయినా జనం మిమ్మల్ని నమ్మలే. హుజూరాబాద్లో దుబ్బాకల తిరిగితే నమ్మలే, వ్యక్తిగతంగా తిట్టిరు. దుబ్బాకల వ్యక్తిగతంగా తిట్టిరు, పోలీసులను పెట్టి తొక్కాలని చూసిర్రు. హుజూరాబాద్లో కూడా సేమ్ ప్రయత్నాలు చేసిర్రు. ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు, ఎలగొట్టిరు, తిరస్కరించిరు. 1-2 లక్షలు కాదు, 10 లక్షలు ఖాతాలైతే కూడా మీ ఓట్లు వద్దు, మీకు ఓట్లు వేయమని చెప్పి ప్రజలు బ్రహ్మాండంగా తీర్పిచ్చిరు. ఇంత గొప్ప డెమోక్రసీలో ఒక ఆయన అంటాడు ఆయన ఎట్లా ప్రధానమంత్రి అని అంటాడు, ఒక ఆయన అంటాడు మోడీ మొత్తానికే వ్యతిరేకం తెలంగాణకు అంటాడు. మోడీ మొత్తానికే నీకు వ్యతిరేకమైతే రేపు టెండర్ అవుతున్న సిద్దిపేట జాతీయ రహదారి ఎవరిచ్చిర్రో ఒకసారి ఆలోచించారు హరీష్ రావు. మెదక్ సిద్దిపేట ఎలకతుర్తి జాతీయ రహదారి 7 కేలు వచ్చిందో ఒకసారి ఆలోచించాలి హరీష్ రావు గారు. మెడికల్ కాలేజ్ ఒక్కటి ఇవ్వలేదు, ఒకటి ఎందుకు ఇవ్వలేదన్న? 157 కాలేజీలు ఇచ్చినాం. అసలు మీకు విధానం ఉందా? మోడీ గారు 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినప్పుడు ఒక విధానాన్ని ప్రకటించారు. ఈ దేశంలో ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ పెడితే ఒక హాస్పిటల్ వస్తుంది, పేదోళ్లకు వైద్య సేవలు అందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పింది. మేము మెడికల్ కాలేజీలు ప్రకటించినప్పుడు తెలంగాణలో ఉన్న జిల్లాలన్నీ, తెలంగాణలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ, మిగతా రాష్ట్రాలలో ఉన్న మెడికల్ కాలేజీలన్నీ, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లన్నీ, తెలంగాణలో ఈరోజు ఉన్న మెడికల్ కాలేజీలన్నీ, తెలంగాణలో ఈరోజు ఉన్నటువంటి జిల్లాలన్నీ, ప్రతిదానికి కేంద్రం ఇస్తలేదు ఇస్తలేదు అని మాట్లాడే మీరు
నేను మళ్ళీ అడుగుతున్నా, సిద్దిపేటకు వచ్చిన పైసలు ఎన్ని, సిరిసిల్లకు వచ్చిన పైసలు ఎన్ని, గజ్వేల్కి వచ్చిన పైసలు ఎన్ని, దుబ్బాకకి వెళ్ళి వచ్చిన పైసలు చెప్పురంటే చెప్పరు మీరు? లాస్ట్ ముచ్చట చెప్తా, మొన్న జనవరి 31వ తారీఖు రోజు మీరే కదా ఆర్థిక మంత్రి, మీరే కదా బాగా చదువుకున్న వాళ్ళు, మీరే కదా తెలంగాణకి బాగా న్యాయం చేస్తున్న వాళ్ళు. 53 కోట్లు వచ్చినాయన్నమ్మ సిద్దిపేటకి ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సిద్దిపేట జిల్లాకు వచ్చినాయి. 53 కోట్ల నిధులు వచ్చినాయన్న. 4 నుంచి 5 కోట్లు దుబ్బాకకి ఇచ్చారు. బీజేపీ సర్పంచులకు ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సరే నేను కొట్లాడి తెచ్చుకుంటే నాకు చేతన అవుతుంది అని అనుకున్నాను. తెల్లారు ఒక జీవో ఇచ్చుకున్నారు. 62 గ్రామ పంచాయతీలు గజ్వేల్లో కొత్తవి కడతారట అన్న. స్వాగతిస్తా నేను గజ్వేల్ ప్రజలకి, కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా. 62 కొత్త గ్రామ పంచాయతీలు వచ్చినందుకు. అవి ఎస్డిఎఫ్ నిధులు కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులు కాదు, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కాదు, నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి వెళ్ళిచ్చిన ఉపాధి హామీ పథకం పైసలలో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 25 లక్షల చొప్పున 62 కొత్త గ్రామ పంచాయతీలు ఒక్క గజ్వేల్లో కడతామన్నావు కదా ఆర్థిక మంత్రి, ఇదేం న్యాయం అని అడుగుతున్నా. దుబ్బాకకి 62 పంచాయతీలు, సిద్దిపేటకి 62 పంచాయతీలు, గజ్వేల్ కూడా 62 వంచబో. ఆ రోజు నువ్వు నిజాయితీపరుడు అని చెప్తా, నీతి గల్లోడు హరీష్ అని చెప్తా. ఒక్క ఎమ్మెల్యే దుబ్బాకలు ఉంటే శిలాపథకాల మీద ప్రతి మీరు పేర్లు పెట్టారు, మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తారు, రఘునందన్ రావు పేరు ఉండదు శిలాపథకం మీద. ఒక సిద్దిపేటదేనా మెడికల్ కాలేజ్? సిద్దిపేట జిల్లాదా? సిద్దిపేట మున్సిపాలిటీదా? సిద్దిపేట తాలూకాదా? సిద్దిపేట అసెంబ్లీదా? అప్పటికే నేను ఎమ్మెల్యే గెలిచి ఉన్నా, ఎందుకు శిలాపథకం మీద పేరు లేదో చెప్పు. చేతనైతే జిల్లా గ్రంథాలు ఏమైనా బోర్డు పెట్టుకున్నావు సిద్దిపేటలో? జిల్లా గ్రంథాలయాన్ని ఓపెన్ చేస్తే కనీసం పక్కను ఎమ్మెల్యేని పిలువు. పైసలు ఎక్కడి? డిఎంఎఫ్టీ నిధులు. మైనింగ్ పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి, మల్లన్న సాగర్కి వెళ్ళి వచ్చినాయి మైనింగ్ నిధులు. తీసుకుపోయి జిల్లా గ్రంథాలయం కడతాడు, పేరు జిల్లా గ్రంథాలయం పెట్టుకుంటాడు సిద్దిపేటలో. బోర్డు పెడితే అట్లా దుబ్బాక ఎమ్మెల్యే పేరు పెట్టాడు. ఇది నీ సంస్కారం. మరి నువ్వు మోడీ గారికి తెలంగాణ మీద ప్రేమ లేదంటే మరి నీకు దుబ్బాక మీద ప్రేమ ఉన్నదా? ఉంటే దుబ్బాక ఎమ్మెల్యే పేరు సిద్దిపేట మెడికల్ కాలేజ్ పేరు మీద ఎందుకు రాలే? జిల్లా గ్రంథాలయం శిలాఫలకం మీద రఘునందన్ రావు పేరు ఎందుకు రాలేదు? అంతేందుకన్నా గడు హరిత హోటల్ అని కట్టిరు. ఎవరో పెద్ద మనిషి జాగిచ్చిండు, ఎవరో పెద్ద మనిషి పైసలు ఇచ్చిండు, అది ఎవరో పెద్ద మనిషి కాంట్రాక్ట్ ఇచ్చేసిండు. ఈయన హరిత హోటల్ ఓపెన్ అయ్యకంటే ముందే ప్రైవేట్ కంపెనీ పేరు వచ్చింది దాని మీద. అయినా మేమేం బాధపడలే. హరిత హోటల్ ఏమన్నా హరీష్ అన్నదా? ఆయన ఇంటికెళ్ళి పైసలు ఇచ్చి కట్టుకుండా దాని ఓపెనింగ్ శిలాఫలకం మీద కూడా దుబ్బాక ఎమ్మెల్యే పేరు పెట్టవు. నీ జిల్లాలో మెడికల్ కాలేజ్ ఓపెన్ అయితే రఘునందన్ రావు పేరు ఉండదు, నీ జిల్లాలో గ్రంథాలయం ఓపెన్ అయితే రఘునందన్ రావు పేరు ఉండదు, నీ జిల్లాలో హరిత హోటల్ ఓపెన్ చేస్తే రఘునందన్ రావు పేరు ఉండదు. ఇది నీ సంస్కారం. నువ్వు వచ్చి మోడీ గారిని ఏమడుగుతున్నావు? మోడీ గారికి తెలంగాణ మీద ప్రేమ లేదు. మరి నేను అడుగుతున్నా నిన్ను, నీకు దుబ్బాక మీద ఉన్న ప్రేమ ఏంది? దుబ్బాక ఎలక్షన్లప్పుడు చెప్పినావు కదా దుబ్బాక ఓ కన్ను, సిద్దిపేట ఓ కన్ను. ఏదైనా మరి రెండు కళ్ళ సిద్ధాంతం ఎందుకు వస్తలేదు? సిద్దిపేటలో ఆల్రెడీ సురభి మెడికల్ కాలేజ్ ఉంది కదా, సిద్దిపేటలో ఆల్రెడీ పెద్ద గవర్నమెంట్ దవాఖాన ఉంది కదా, సిద్దిపేట జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తే దుబ్బాకన పెట్టాలి కానీ సిద్దిపేటలో ఎందుకు పెట్టుకున్నావన్నా? అంటే నీ ప్రేమ అంతా, నీ కడుపు దీపం అంతా సిద్దిపేటకే కదా హరీష్ అన్న. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఏం అర్థం చేసుకోవాలి ప్రజలు? ఒకసారి దయచేసి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వ్యక్తిగతంగా మనుషుల మధ్యలో స్పర్ధల్ని, పార్టీల మధ్యలో స్పర్ధల్ని, జిల్లాల మధ్యలో స్పర్ధల్ని తీసుకొచ్చేటటువంటి మీ కోరిక ఈ దేశ ప్రజలు ఏ రోజు కూడా స్వాగతించరు. 273 అయినాయి, 353 అయితాయి. మీ తిట్లే మాకు ఆశీర్వచనాలుగా, మీ శాపనార్థాలే మాకు దీవెనలుగా. ఒకటికెళ్ళి 4 వచ్చినాం, 4 డబుల్ డిజిట్లకు వస్తాం. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని మీ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా 100కి 100% మీ రాష్ట్రంలో అధికారాలకు తెస్తాం. దిస్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ బీజేపీ. అటు రేవంత్ రెడ్డి గారికి, ఇటు అగ్గిపేట మంత్రి హరీష్ రావు గారికి మేము చెప్పదలుచుకున్నటువంటి విషయాలు ఇవి. ఇంకా నేను చెప్పిన తర్వాత కూడా ఇంకా మీకు ఏమైనా బూతులు మాట్లాడాలనిపిస్తే, మీరు మాట్లాడిన భాషనే కరెక్ట్ అని మీరు ఫీల్ అయితే అదే రేవంత్ రెడ్డి గారిని, ఇదే హరీష్ గారిని పార్లమెంటు 11కి అయిపోతే 12వ తారీఖు రోజు సెకండ్ సాటర్డే రోజు ఉదయం 11 గంటలకి బూతు పురాణం మీద పిహెచ్డి చేసుకోవడానికి ఎవరికి ఎంత చేతన అవుతుందో రమ్మంటే, నన్ను రమ్మంటే మీకు వినే ఒప్పుకుందంటే నేను వస్తాను. లేదు నేను ఎందుకు, నేను మీలాగా ఎంపీని మంత్రిని కాదనుకుంటే, మీరు రోజు చెప్తారు కదా బండిగాడు గుండుగాడు అని, మా ఇద్దరు ఎంపీలలో ఎవరినైనా పంపమంటే పంపిస్తాం.
శుక్రవారం పార్లమెంట్ అయిపోతే శనివారం నాడు పొద్దుగాల 11 గంటలకి ఈ రాష్ట్రంలో బూత్ పురాణంలో ఎవరికి పిహెచ్డి ఇవ్వాలి, ఎవరి సంస్కారం ఏంది అని తెలుసుకోవాలనుకుంటే తెలంగాణ బిడ్డలుగా గన్ పార్క్ దగ్గరికి రండి అని మీకు స్వాగతం పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి.